సో నగరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధానమైన సమస్యల్ని అసలు అడ్రస్ చేయని సమస్యలు, లాస్ట్ 10 ఇయర్స్గా అడ్రస్ చేయని సమస్యలు, ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు పదే పదే వారు అడిగే ఇష్యూస్ ఏంటి? బాను ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్లో అమ్మాయి కూడలు వస్తుంది ఒకటి. ఆ కూడలలో జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిల్చొని చేతులు ఇట్లా అట్లా ఇసిరేసుకుంటూ హావభావాలు అంతా కూడా వ్యక్తపరుస్తూ అది చేస్తాం ఇది చేస్తామని చాంతాడంత లిస్ట్ చదివాడు నగరికి సంబంధించి. గాలేరు నగరి పూర్తి చేస్తామన్నాడు, చెరుకు బకాలు ఇస్తామన్నాడు, 500 యూనిట్లు ఫ్రీ ఇస్తానన్నాడు, అట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పుడు దాకా నెరవేర్చిన దాఖలాలు లేవు. అసలు దాన్ని పట్టించుకోవడం అదో లేదు, అసలు ఆ ప్రామిసులు చేసామా లేదని కూడా ప్రజలు మర్చిపోయేంత పని చేశాడు. ఇవాళ ఎవరు మర్చిపోలే, ఏడేమైనా కూడా ఆ రోజు గాలేరు నగర్ ఏమైందని అడుగుతున్నారు, నీటి సమస్య గురించి ఏం చేసామని అడుగుతున్నారు, కాలువల గురించి అయితే అసలు ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఏ కాలువ చూసినా మీకు అన్ని ఓవర్ఫ్లోయింగ్ కనపడుతున్నాయి, కాలువలా లేవు అవి, ఇది పూర్తిగా స్టాగ్నెంట్. అది దానివల్ల దోమలు కానీ అంత అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి రుయా కానీ స్విమ్స్ కానీ పోతే మీకు అంతా డెంగీ అవన్నీ ఇక్కడ నుంచి పూర్తిగా పుత్తూరు నగరి వాసులే ఉంటున్నారు. పూర్తిగా డెంగీ అంటే పూర్తిగా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, అంటే వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, ఏదో గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది. ఎంతసేపు కూడా దండుకుందాం పిండుకుందాం దాచుకుందాం అన్న ఒక ధోరణితోనే ఉన్నారు, కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏం చేస్తున్న దాఖలాలు అయితే లేవు. లాస్ట్ టైం మైనర్ మెజారిటీ తేడాతోనే కాబట్టి నెగ్గారు, అప్పుడు మేము సంసిద్ధంగా లేము కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈసారి అది లేదు అనేది మీ కాన్ఫిడెన్స్? లాస్ట్ టైం గెలిచింది ఇక్కడ రోజా కాదు, జగన్ చూసి ఓటేశారు. ఇక్కడ ఫస్ట్ జగన్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ కాన్స్టిట్యున్సీని చూసుకోవాల్సిన, ఎందుకంటే రోజాని చూసి కూడా ఓటేశారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె గయ్యాలి, నోరు తెరిస్తే కంపు అనేది ఇక్కడ ఉంటుంటే చెప్తారు. ఏదో జగన్ నమ్మేశారు, ఇవాళ కూడా జగన్ నమ్మి వేసాం కాబట్టి మోసపోయామని చెప్పే బాట ఎవరన్నా చెప్తా ఉన్నారు. ఈమెకి ఎవరు ఓటేస్తారు, చూసి చూసి ఈమెకి ఓటేస్తారు నేను ఎవరు అనుకోవట్లే అంత. ఎందుకంటే ఆమె ఆమె అనుకుంటున్నాం అందగత్తని కాదని మేము చెప్తున్నా అర్థం కావట్లేదు ఆమెకి. ఎప్పుడో వ్యాంప్ స్టార్కి మామూలు స్టార్కి మధ్యలో ఉండేమా, ఆమె సూపర్ స్టార్ అనుకుంటుంది, ఏం చేయాలి మా కర్మ. అయితే ఇప్పుడు జగను ఈ కూడల్లో వచ్చి ఎన్నో ప్రామిసులు చేసింది నమ్మారు. ఆ రోజు ఏదో ఉద్ధరిస్తాడు యువకుడు, ఒక తూరి చూద్దాం, ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఓటేశారు. అలా కొంతమంది వేశారు, వేయడం వల్ల స్వల్ప మార్జిన్, ఎందుకంటే చాలామంది పుత్తూరు నగరంలో చేతుల మంది ఉన్నారు, వాళ్ళు నమ్మలే చాలా వరకు. ఎందుకంటే వేరే కాన్స్టిట్యూన్సీలో పోతే 30,000 40,000 మెజార్టీలో గెలిచిన కాన్స్టిట్యూన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మటుకు జగత్గా వేశారు కానీ కొంచెం ఏమనపడటంతో కొంత స్వల్ప మెజార్టీతో బయటపడింది. భానుగారు, ప్రధానంగా కాన్స్టిట్యున్సీలో